అలయన్స్ లో పని ఒక కట్టర్ ఇమాందార్ అనేటువంటి నీవు ఒక కరెక్టెడ్ పర్సన్ తో నీ వేదిక పంచుకున్న తర్వాత నీకేమున్నది అంటే నేను నువ్వు రాజకీయాలు చేయడానికి రాలేదు పొలిటికల్ రిఫార్మర్ గా నువ్వు వచ్చినట్టు చెప్పినారు ఈ రిఫార్మర్ అనే దానికి ఓ నాన్ కరప్టెడ్ లో ఉన్నటువంటి వ్యక్తి కరప్టెడ్ తో పోయినప్పుడు ఏమి రిఫార్మ్ ఏమున్నది దేశంలో ఎక్కడున్నా మంచి నేర్చుకుంటామన్నారు కదా కేసీఆర్ దగ్గర నేర్చుకోలేక ఏమున్నది అంటే ఎట్లా అవినీతి చేయాలో నేర్చుకోవాలా కేసీఆర్ దగ్గర నేర్చుకోవాలంటే ప్రశ్నించే గొంతుకలను ఎట్లా అరగదొక్కాలో నేర్చుకోవాలా విద్య వైద్యానికి ప్రజలను ఏ విధంగా దూరం చేయాలా ఇవి తాగుబోతులుగా ఎట్లా తయారు చేయాలా ఇవి నేర్చుకోవాలా కేసీఆర్ దగ్గర కబ్జాలు ఎట్లా చేయాలో నేర్చుకోవాలా ఏ ప్రాజెక్టులు అయితే బాగా కమిషన్లు వస్తాయో నేర్చుకోవాలా మరి ఇవన్నీ మీరు నేర్చుకోవడానికి ఏమన్నా మీరు ఇక్కడికి వచ్చిన అనుకోవాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఇన్ని ఎంతో బీజేపీ ఎంతో ఇబ్బంది పెట్టినా లెఫ్టినెంట్ గవర్నర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఢిల్లీలో మీరు ధీటుగా కొట్లాడి ప్రజల కోసం పనిచేస్తారన్న ఇమేజ్ మీకున్నది ఇవాళ ఈ రాత్రికి రాత్రి కేసీఆర్ తో కలిసిపోయే బాధ మీకు ఏమొచ్చిందని అడుగుతున్నాను ఇది మీరు దేశ ప్రజలకు ఇది సమాధానం చెప్పాలా కట్టర్ ఇమాందార్ అని చెప్పుకునేటువంటి పార్టీ లైన్ లో నుంచి మీరు డిఫర్ అయినారు కాబట్టి రేపటి నుంచి మీరు కట్టర్ ఇమాందార్ కాదన్న స్టేట్మెంట్ నేను ఇస్తున్నా మీరు దాన్ని అంగీకరిస్తారా అంగీకరించారా మీరు అంగీకరించకపోతే మీ దగ్గర ఉన్న చూపండి నాకు మీ దగ్గర ఉన్న చెప్పండి నేను డైరెక్ట్ గా కేజ్రీవాల్ కే సవాల్ అడుగుతున్నాను ఎందుకంటే అంత ఈజీగా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పినా ఇంటర్ అనుకున్నారా ఏంటి మీరేమన్నా ఇక్కడ ఉన్నది ఎవరు తెలంగాణ బిడ్డలు ఉద్యమ పోరుగడ్డ పైన ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న బిడ్డలు ఉన్నారు అంత డూడు బసాలలాగా ఉంటారు అనుకుంటే మీ భ్రమ అది కేసీఆర్ కూడా తెలుసు అండ్ ఇంకోటి ఏంటంటే మన కమలో సభ జరిగినప్పుడు మీకు తగిన గౌరవం దక్కలేదు అని చెప్పేసి కూడా విన్నాం అవునా దేనికి గౌరవం కావాలి మేము ఖమ్మం సభ మాకేం సంబంధం మీ పార్టీ అధినేత వచ్చింది కదా మా అధినేత వస్తే మాకేం సంబంధం అంటున్నా మేము బిఆర్ఎస్ పార్టీతో పొత్తులో లేం కదా వాళ్ళతో పాటు మేము ఆయన పొత్తులో ఉండి పొత్తులో ఉన్నప్పుడు నాకెందుకు వెలిగాయి నువ్వు అంత పొత్తే కష్టం నువ్వు ఎందుకు వచ్చినావు అంటే కేజ్రీవాల్ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికన్నా నేను ఇప్పుడు మా ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేసి ఫ్లెక్సీలు వేసి సార్ కి వెల్కమ్ వెల్కమ్ అని చెప్పినారు ఇద్దరు సీఎంలకి ఎందుకు వెల్కమ్ చెప్పాలా సార్ అని అడిగినాను ఎందుకు చెప్పాలా పార్టీ కార్యకర్తల మీటింగ్ వస్తున్నారా లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలకు కోసము మీరు వచ్చినారా దేనికి వచ్చినారు కాదు కదా బిఆర్ఎస్ పార్టీ ఆయుర్వేద సభ వాళ్ళు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు అది నేను వ్యతిరేకిస్తున్నాను నేనే కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ మిమ్మల్ని ఇష్టపడేవాడు ఎవరు కూడా ఈ లైన్ కి యాక్సెప్ట్ చేయరు నన్ను ఉమ్ముతారు అప్పుడు నేను కనుక మళ్ళా ఓ వెల్కమ్ ఆహో ఓ అన్నానంటే కాబట్టి అది నేను చేయలేనా నేను సైలెంట్ అయ్యాను నా టైంలో కాబట్టి కేజ్రీవాల్ గారు వచ్చిన తర్వాత నాకు టైం ఇచ్చారు నాకు టైం ఇచ్చినప్పుడు ఆ రోజు నేను అన్ని ఆయనకి మాట్లాడాను నా మనసులో ఉన్న ప్రతి మాట నేను ఆయన దగ్గర మాట్లాడాను కేసీఆర్ అంటే ఏంటి ఎలాంటి వాడు అసలు మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడికి కంటి వెలు కార్యక్రమం వచ్చిన కంటి వెలుగు అనే కార్యక్రమం అది బెస్ట్ ప్రోగ్రామ్ అని మీకు ఎట్లా మెసేజ్ ఉన్నది బెస్ట్ ప్రోగ్రామ్ రాస్తారు అది ఫస్ట్ కాదు ఇప్పుడు మీతోనే ఇనాగ్రేషన్ కి విలువలేదైనా ఇది రెండోది ఫస్ట్ ఫేజ్ లో 20 మందికి అందుపోయింది ఇది రెండో దశ ప్రోగ్రామ్ మరి దీంట్లో మనం ఏం నేర్చుకుంటాం సార్ అని అడిగినా విద్య వైద్యం మీకన్నా బ్రహ్మాండంగా చేసే వాళ్ళు ఎవరు లేదు ఈ దేశంలో మేము మాట్లాడుతున్నాం మరి ఆ విజన్ మీరు చూపిస్తే మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని గుడికి పట్టుకోపోతున్నాడు ఇది నా రాజ వైభోగం ఇది నా రాజ శాసనాలు ఇది నా యొక్క పాలన యొక్క నియంత పాలన కల్లాకుంట్ల రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పదలుచుకుంటున్నాను మరి అలాంటప్పుడు మీరు ఎట్లా బిలీవ్ చేస్తారు సార్ నేను నమ్మలే ఇప్పుడు కూడా నేను స్టిల్ నేను ఇంకా నమ్మలేను మీరు ఇంకా ఆ మీటింగ్ కి పోతారు అని అనుకున్నాను నవ్వాడు ఆయన మాట నవ్వి మీరు అడగండి ఇక్కడ లోకల్ స్కూల్ చూపించమని మీరు అడగాలని నేను కదా ఆల్రెడీ నేను అడిగాను సార్ నేను డిజిటల్ క్యాంపెయిన్ కూడా చేశాను దానిపైన ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ డిజిటల్ క్యాంపెయిన్ చేసింది కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం కరప్షన్ రాజన్న కార్యక్రమం నేను తీసుకున్నా ఆనాడు సోమనాథ్ పార్టీ సార్ ఇన్ఛార్జ్ ఆయన కూడా దానికి రీట్వీట్ చేశారు దేశంలోనే నెంబర్ వన్ కరెక్ట్ పర్సన్ కేసీఆర్ అని చెప్పేసి కూడా మాట్లాడారు మరి అలాంటప్పుడు మనం ఏదో యూటర్న్ లోకి వెళ్ళిపోతే మనం ఏం మెసేజ్ ఇస్తాం ప్రజలకి గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి వచ్చి చేసిపోతే మాకు అభ్యంతరం లేదు సార్ కానీ ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ ఆయుర్వేద సభ మీరు షేర్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా అప్పుడు మనకి ఈ రోజు వరకు లేనటువంటి మరకలు ఇవాళ ఎక్సైజ్ పాలసీకి మాట్లాడుతున్నటువంటి ఇవన్నీ కూడా మనం ఆమోదించిన వాళ్ళం ఇది పార్టీకి మైనస్ ఈవెన్ తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ ఈ ఇంపాక్ట్ అనేది దేశవ్యాప్తంగా ఉంటది ఆమ్ ఆద్మీ పార్టీకి సార్ మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకే మేడం అంటే కేవలం కేజ్రీవాల్ గారు ఈ ప్రభుత్వం సంబంధించిన పథకాల గురించి వచ్చిండు అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా ఇప్పుడు నమ్మట్లేదు కాబట్టి రిజైన్ చేశాను ఇప్పుడు ఆ రోజు చెప్పినప్పుడు నా యొక్క ఆవేశము నా యొక్క అగ్రెసివ్నెస్ చూసి ఎక్కడ ఏదేమన్నా మళ్ళీ నెగిటివ్ అవుతుందా తనేమన్నా ఇక్కడ అలవుతుందని జాగ్రత్త పడింది కేసీఆర్ గారు ఇచ్చే ఆర్థిక వనరుల కోసం ఆశపడింది అనుకోవచ్చా
ఇంకేముంది చెప్పండి. ఇప్పుడు బంధము తమ్ముడు నీకు నాకు మధ్యలో ఏదైనా మంచి చెడు షేర్ చేసుకున్నాం, నా నుంచి నీకు బెనిఫిట్ ఉండాలి, నీ నుంచి నాకు బెనిఫిట్ ఉండాలి, పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నా అదే చూస్తారు ఎవరైనా. మరి నీకేమున్నది ఇప్పుడు? నీ దగ్గర క్రెడిబిలిటీ ఉన్నది, నువ్వు చెప్పిన మాట నిలబడి పని చేస్తావు, నీ దగ్గర హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఇవన్నీ నచ్చి దేశ ప్రజలు నీతో వస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్నది ఏంటి అని అడుగుతున్నాను. కేసీఆర్ దగ్గర ఉన్నది ఏంటి? కేసీఆర్ దగ్గర ఉన్నది మాటలు చెప్పగలుగుతాడు బ్రహ్మాండంగా, డబ్బులతో మాయ చేయగలుగుతాడు, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మరి ఇంకిద్దరి నుంచి దేంట్లో ట్రాప్ పడ్డారు నాకు ఎక్కడ తెలుస్తుంది? కాబట్టి లిటరల్ గా నాకు నేను గమనించినంత వరకు నాకు అర్థమైంది అంటే, ఏదైతే స్కామ్ పేరుతోటి కవిత మాట్లాడుతున్నారో, కవిత పైన ఆరోపణలు వస్తున్నాయో, దాంట్లో వాస్తవికత ఉన్నదో ఏమో, అందుకనే ఇవాళ తప్పని పరిస్థితుల్లో ఆయన మూవ్ అయినారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటారు, నిప్పులేంది పోరాదు అవునా? ఎంతో అంత ఉంటది, ఉండకుండా ఉండదని నేను అనుకోవట్లే. ఇప్పుడు నిజంగానే లేకపోతే కేజ్రీవాల్ సార్ ఏం చేస్తారు? అవుట్ రైట్ గా 10 రోజులు 15 రోజులు అయింది తెలంగాణ రాష్ట్రంలో క్యాడర్ పరిస్థితి ఏంది, ఏమవుతున్నది, ఎలక్షన్ స్టార్ట్ అయింది, వర్క్ చేయండి అని మూవ్ చేస్తారు. 15 రోజులైంది మీ దగ్గర నుంచి ఫోన్ లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎవడో ఇక్కడికేంటి పంజాబ్ ముఖ్యమంత్రి వస్తాడు మాకు తెలియదు, ఢిల్లీ ఎమ్మెల్యే వస్తారు మాకు తెలియదు, ఇవాళ ఉంది పంజాబ్ సభ స్పీకర్ వస్తాడు, ఆహో ఓహో అని పొగిడిపోతారు.